బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనేకా చాలా కీలక నిర్ణయం తీసుకుంది. తాను రూపొందించిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న ఆరోపణలతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఇది కేవలం యాదృచ్ఛికమేనని వ్యాఖ్యానించింది. ఈ టీకా తయారీ సరఫరాను నిలిపివేశామని, మార్కెటింగ్ అనుమతులు కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆస్ట్రాజెనేకా రూపొందించిన ఈ కరోనా టీకాను విదేశాల్లో వాక్స్ జెర్వియా, భారత్లో కోవిషీల్డ్ పేరిట విక్రయిస్తున్నారు. వాక్ జెర్వియాతో రక్తం గడ్డకట్టి బాధితులు మరణించిన ఉదంతాలు బ్రిటన్లో వెలుగు చూడటంతో బాధితులు న్యాయ పోరాటం ప్రారంభించారు. టీకా కారణంగా యూకేలో 81 మరణాలు, తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు కేసులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో తమ టీకాతో అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నట్లు ఆస్ట్రాజెనేకా అంగీకరించింది. ఐరోపా దేశాల్లో టీకా వెనక్కి తీసుకునేందుకు మార్చి 5న సంస్థ దరఖాస్తు చేసుకుంది. మంగళవారం నుంచి ఈ ఉపసంహరణ అమల్లోకి వచ్చింది. బ్రిటన్ సహా ఇతర దేశాల్లోనూ టీకా ఉపసంహరణ దరఖాస్తులను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. కరోనాను తుదుముట్టించడంలో తమ టీకా పాత్రను చూసి గర్వపడుతున్నామని సంస్థ తెలిపింది. సంక్షోభం తొలి ఏడాదిలోనే టీకా వినియోగంతో ఏకంగా 65 లక్షల మంది ప్రాణాలు దక్కించుకున్నారంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 100 కోట్ల టీకాలను సరఫరా చేశామని సంస్థ తెలిపింది. సంక్షోభ నివారణలో తన శ్రమను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గుర్తించాయి అంటూ ఆస్ట్రాజెనేకా వ్యాఖ్యానించింది.